വീക്ഷണം പ്രജാപക്ഷം. మన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో వివిలను అనే వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అప్పటి నుండి మేము ఈ ప్రభుత్వంలో వివిల వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి చేస్తున్నప్పటికీ ఆ వ్యవస్థలో మేము కొనసాగించడం జరుగుతుంది. మమ్మల్ని రోస్టర్ ప్రకారంగా, రిజర్వేషన్ ప్రకారంగా, మళ్ళీ మెరిట్ ప్రకారంగా ఈ అన్ని చూసిన తర్వాతనే ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. అందుకోసమని ఇది మేము మెరిట్ తోటి వచ్చినాం కాబట్టి ప్రతి సంవత్సరం మా విద్యా వ్యవస్థలోని వివిలను కొనసాగిస్తూ రెన్యువల్ చేస్తూ మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. చేస్తున్నటువంటి ప్రతి విద్యావాలంటులకు నా యొక్క నమస్కారం. నా పేరు కె దత్తుకుమార్. నేను తెలంగాణ రాష్ట్ర విద్యావాలంటుల సంఘం ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మా విద్యావాలంటుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనంటే, గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావాలంటులకు రెన్యువల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2021 సంవత్సరం కూడా రెన్యువల్ చేయాలన్నది మా యొక్క విద్యావాలంటీర్ల యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,000 విద్యావాలంటీర్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. 12,000 విద్యావాలంటీర్లు పనిచేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంతకు గత సంవత్సరం కూడా 8,000 నుండి 12,000కు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి విద్యావాలంటీర్ తరఫున మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను విద్యా వాలంటీర్ల సంఘం పేగమాల్ మండల్ అధ్యక్షుడిని. మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం 12,000 జీతంతో విద్యా వ్యవస్థలో 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వస్తున్నాం. ఇక పోయిన సంవత్సరం, గత సంవత్సరం కూడా రెన్యువల్ చేశారు కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు రెన్యువల్ చేసి విద్యా వాలంటీర్లను ఆదుకోవాలి ప్రభుత్వం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.